హాయ్ గైస్, నా పేరు అఖిల్. మీరు చూస్తున్నారా అఖిల్ బ్లాగ్స్ తెలుగు. గైస్, థంబ్నైల్ చూడంగానే ఈ వీడియో దేని గురించో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియోలో కొనికా మినోల్టా బ్రాండ్ యొక్క పిజ్హబ్ సిరీస్లో C258 అనే ప్రింటర్, మల్టీ ఫంక్షన్ ప్రింటర్ గురించి తెలుసుకుందాము. ఇది లేజర్ ప్రింటర్ అన్నమాట. దీంట్లో ప్రింట్, స్కాన్, కాపీ అన్నీ చేసుకోవచ్చు. మల్టీ ఫంక్షన్ ప్రింటర్ అని కూడా అనొచ్చు దీన్ని. దీంట్లో మనం వెడ్డింగ్ కార్డ్స్, ఫోటో ప్రింట్స్, పేపర్ మీద కలర్ జిరాక్స్, మల్టీ ఫంక్షన్ అన్నమాట. చాలా రకాల ప్రింటింగ్ వేసుకోవచ్చు దీని మీద. బిల్ బుక్స్, పాంప్లెట్స్, అన్ని రకాల మల్టీ కలర్ వర్క్స్ చేసుకోవచ్చు అనే చెప్పాలి. దీంట్లో విజిటింగ్ కార్డ్స్, ఫంక్షన్ కార్డ్స్ అన్ని రకాలు చేసుకోవచ్చు అన్నమాట. ఈ ప్రింటర్ గురించి తెలుసుకుందాం పూర్తి వివరాలు. గైస్, మీకు కనపడుతుంది కదా ప్రింటరు. దీంట్లో 2 ట్రేస్ అయితే ఉంటాయి డిఫాల్ట్గా. ఒకటి A4కి, ఒకటి లీగల్కి అలా పెట్టుకోవచ్చు అనమాట, లేకపోతే ఒకటి A3కి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది రైట్ సైడ్. ఈ బ్రాండ్ ప్రింటర్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఈ లేజర్ ప్రింటర్స్లో జిరాక్స్, ఇంకా చాలా కంపెనీలు అయితే ఉన్నాయి, కానీ ది బెస్ట్ ఇది. మెయింటెనెన్స్ పరంగా కానీ, సర్వీస్ కానీ, రీసేల్ కానీ, క్వాలిటీ కానీ, అన్ని రకాలుగా ఈ ప్రింటరే బెస్ట్ అన్నమాట. కింద క్యాబినెట్తో వస్తుంది. క్యాబినెట్కి వీల్స్ కూడా ఉంటాయి. మనం అటు ఇటు మూవ్ చేయాలంటే ప్రాబ్లమే ఉండదు. మీరు చూస్తుంది డెలివరీ సెక్షన్ అన్నమాట. ప్రింట్ అక్కడ డెలివరీ అవుతుంది మనకి. గైస్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది బ్యాక్ సైడ్. ప్రింటర్కి బ్యాక్ సైడ్ అలా ఉంటుంది. మొత్తం వెన్స్ అన్నమాట ఎయిర్ బయటికి రావడానికి. ఈ కింద చూస్తుంది 220-240 వోల్ట్స్ అవుట్పుట్ పవర్ ప్లగ్ అన్నమాట. మీరు అక్కడ చూస్తే మోడల్, ఈ మోడల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది ప్రింటర్కి సంబంధించింది. నెక్స్ట్ ఇది వచ్చేసి అవుట్పుట్స్ అన్నమాట. ఆ కేబుల్ పెట్టుంది కదా, ల్యాన్ కేబుల్. ఆ ల్యాన్ కేబుల్ ద్వారా ప్రింట్స్ అయితే ఇస్తాం మనం. అండ్ దెన్ మీకు టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది. పైన వచ్చేసి స్కానర్ పార్ట్ అనమాట. ఇప్పుడు డోర్ ఓపెన్ చేశాను కదా, అది స్కానర్. స్కానర్ సైజ్ వచ్చేసి A3. మీకు ఇంచెస్లో చెప్పాలంటే 11x17, అంటే 11x17 సైజ్ వరకు మనం స్కానింగ్ అయితే చేసుకోవచ్చు. దీన్ని స్కానర్గా కూడా వాడుకోవచ్చు, మీకు ప్రాబ్లమ్ ఉండదు. మీరు అక్కడ చూసారు కదా, కరెన్సీని జిరాక్స్ తీయకూడదని ఇచ్చారు. ఒక స్టిక్కర్ అనేది ప్రొవైడ్ చేశారు. అది స్కానింగ్ పార్ట్ అన్నమాట. నెక్స్ట్ చూస్తే టచ్ స్క్రీన్. ఆ టచ్ స్క్రీన్ కూడా టిల్ట్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు యాంగిల్ అనేది. నెక్స్ట్ దాంట్లో కాపీ, ప్రింట్ ఫంక్షన్ ఉంటాయి. నేను ఇప్పుడు ఓపెన్ చేసింది కాపీ ఇది. నెక్స్ట్ అవన్నీ సెట్టింగ్స్ అన్నమాట, డివైస్ సెట్టింగ్స్. నెక్స్ట్ ఆ పైన కనపడుతున్నాయి కదా, అవి కలర్స్ ఇండికేటర్స్ అన్నమాట. ఏ టోనర్ ఎంత పర్సంటేజ్ ఉంది ఇండికేషన్ అనమాట. మనకి ఫోన్లో బ్యాటరీ ఉంటుంది కదా పైన ఇండికేషన్, ఆ టైప్ అనమాట. నెక్స్ట్ పేపర్, పేపర్ సైజు, డెన్సిటీ, ప్రింట్ డెన్సిటీ అంటే డార్క్గా రావాలా లైట్గా రావాలా అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆటో, ఫుల్ కలర్, బ్లాక్, మన ఇష్టం. ఇది బ్లాక్ అండ్ వైట్ తీసుకోవచ్చు, కానీ నాట్ ప్రిఫరబుల్ బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్కి కలర్. కానీ ఎప్పుడైనా 1-2 అయితే బ్లాక్ అండ్ వైట్ కూడా దీంట్లో జిరాక్స్ తీసుకోవచ్చు. చూడండి, అక్కడ టోనర్ కే ఈజ్ లో అని చూపిస్తుంది కదా. కే అంటే బ్లాక్ అని, బ్లాక్ లోగా ఉంది అని చెప్తుంది అనమాట. మనకు అలా ఏమన్నా ఉన్నా అది చెప్తుంది, ప్రాబ్లమే ఉండదు. నెక్స్ట్ నేను డోర్ ఓపెన్ చేస్తున్నాను చూడండి, అది మెయిన్ పార్ట్ అనమాట. ఇప్పుడు మన వెహికల్స్కి ఇంజన్ ఎలా, అలా ప్రింట్ అంతా అక్కడ జరుగుతుంది ఆ సెక్షన్ లోపల. చూసారా, నేను కింద డోర్ తీయంగానే అది చూపిస్తుంది పైన. గైస్, దీంట్లో 4 అయితే వాడతాం. ఎల్లో, మెజంతా, సియాన్ అండ్ బ్లాక్, 4 టోనర్స్ అయితే మనం ఇన్సర్ట్ చేస్తాం లోపల. ఈ 4 టోనర్స్, ఈ 4 కలర్స్ మిక్స్ అయ్యి అన్ని కలర్స్ వస్తాయి మనకి. లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అది మెయిన్ పవర్ బటన్ యూనిట్ మొత్తం ఆన్ ఆఫ్ చేయడానికి. అది వేస్ట్ టోనర్ బాక్స్. మనకి ప్రింట్ అయినప్పుడు కొంచెం టోనర్ అనేది వేస్ట్ అవుతుంది, అదంతా ఆ బాక్స్లో కలెక్ట్ అవుతుంది. కలెక్ట్ అది ఫిల్ అయినప్పుడు చూపిస్తే మనం రిప్లేస్ చేసి అది పౌడర్ అంతా డిస్పోజ్ చేసి మళ్ళీ పెట్టేయటమే. నెక్స్ట్ ట్రేస్ అన్నమాట.
ఇది ఫస్ట్ ట్రై ఓపెన్ చేసింది. దాంట్లో ఏ ఫోర్ లీగల్ ఏ పేపర్ అయినా పెట్టుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా అది A4కి అయితే సెట్ చేస్తుంది బై డిఫాల్ట్గా. అది అడ్జస్టింగ్ పిన్ను, ఆ పిన్నుని మనం ప్రెస్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు పేపర్ సైజ్ అనేది. అలా ఇలా టూ ట్రేస్ ఇస్తారు బై డిఫాల్ట్గా ప్రింటర్తో పాటు. నేను ఇప్పుడు ఓపెన్ చేసేది సెకండ్ ట్రే. దాంట్లో ప్రస్తుతానికి లీగల్ సైజ్ A4 కంటే పెద్దది, లీగల్ సైజ్ అయితే సెట్ చేసింది. నెక్స్ట్ కింద ఇచ్చేది క్యాబిన్ అన్నమాట. పై పార్ట్ మాత్రమే ప్రింటర్ ట్రేస్ వరకు, కిందది క్యాబిన్. ఆ క్యాబిన్ కూడా వస్తుంది ప్రింటర్తో పాటు. దాంట్లో మన ఇష్టం అనమాట, పేపర్ ప్యాకెట్స్ కానీ లేకపోతే ప్రింటర్కి సంబంధించిన ఏదైనా కన్జ్యూమబుల్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. అది కింద పాటు క్యాబిన్. అది కూడా అది పైన ప్రింటర్, కింద క్యాబిన్, కింద క్యాబిన్ విడిగా వస్తుంది అన్నమాట మనకి ప్రింటర్ ఇన్స్టాలేషన్లో. నెక్స్ట్ మనం చూసేది ప్రింటర్కి రైట్ సైడ్ లోడింగ్ సెక్షన్ అన్నమాట. ఆ ట్రే ఉంది కదా, ఈ ట్రే ఇక్కడ నుంచి లోడింగ్ అనేది అవుతుంది. ఆ లోడింగ్ కూడా A4 పేపర్ A3 12x18 అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. లోడింగ్ కూడా అడ్జస్ట్ చేసుకొని ఏ పేపర్ అయినా లోడ్ చేసి ప్రింట్ అవ్వచ్చు అన్నమాట. బైపాస్ ట్రే అంటారు టెక్నికల్ టర్మ్ దాన్ని. నెక్స్ట్ పేపర్ జామ్ అవుతుంది కదా ఎప్పుడైనా. జామ్ అంటే ఏదైనా తేడా వస్తే పేపర్ అక్కడ స్టక్ అయిపోతుంది ఉన్న ప్లేస్లో. ఆ జామ్ అయినప్పుడు ఈ రైట్ సైడ్ డోర్ ఉంది కదా, డోర్ ఓపెన్ చేసి ఆ జామ్ అయిన పేపర్ని రిలీజ్ చేస్తాం మనం. లోపల ఇలా ఉంటుంది ప్రింటర్కి. గైస్ నా కామెంట్లో చాలామంది వెడ్డింగ్ గ్యాస్కి ప్రింటర్ తీసుకుందామని అంటున్నారు. వెడ్డింగ్ గ్యాస్కి ప్రింటర్ తీసుకుంటే ఉద్దేశం ఉంటే ఇదైతే బెస్ట్, ఎందుకంటే వెడ్డింగ్ గ్యాస్కి, ఫోటో ప్రింట్స్కి, కలర్ జెరాక్స్కి మల్టీపర్పస్ వాడుకోవడానికి ఉపయోగం ఉంటుంది. ప్లస్ క్వాలిటీ కానీ ప్రింట్ కాస్ట్ కానీ అన్నీ కూడా బాగుంటాయి. ప్రొఫెషనల్ యూజ్కి అయితే చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ స్క్రీన్లో చూడొచ్చు, రైట్ సైడ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు దెర్ ఈజ్ అన్ ఓపెన్ కంపార్ట్మెంట్ అని మనకి ఎర్రర్ అయితే చూపిస్తుంది. మెషిన్ అయితే ఫుల్లీ అడ్వాన్స్డ్ ఉంటుంది, అన్ని చోట్ల సెన్సార్స్ ఉంటాయి. మనం డోర్ ఓపెన్ చేసినా డోర్ క్లోజ్ చేసినా మొత్తం అయితే స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చూపించేది ప్రింటర్కి లెఫ్ట్ సైడ్ అన్నమాట. ఈ టాప్లో వచ్చేసి డెలివరీ సెక్షన్ ఉంటుంది, ప్రింట్ అక్కడికి వస్తుంది ప్రింట్ అయిన తర్వాత పేపర్. నెక్స్ట్ మనం కొంచెం కిందకి వెళ్ళినట్లయితే అక్కడ చిన్న ట్రే కనపడుతుంది కదా, అక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు ప్రింటర్కి సంబంధించిన కానీ పేపర్ కానీ ఏదైనా ఉపయోగించుకోవడానికి కొంచెం స్పేస్ అయితే ఇచ్చారు. యూటిలిటీ స్పేస్ అనుకోవచ్చు అర్థమయ్యేలా చెప్పాలంటే. నెక్స్ట్ బ్యాక్ సైడ్కి వచ్చాం. 220 240 వోల్ట్స్, 0.65 ఆంపియర్స్ అవుట్పుట్ పవర్ అయితే. నెక్స్ట్ మోడల్ చూసారు కదా, బిజప్ C258. దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి. నేను మీకు ఇప్పుడు చూపించే ఈ పర్టికులర్ది ఏంటంటే C258 అన్నమాట మోడల్. అండ్ నెక్స్ట్ ఇది కేబుల్స్ అన్నమాట, ప్రింట్ కేబుల్, ల్యాన్ కేబుల్ పెట్టుకోవడానికి. ఒక కంప్యూటర్ నుంచి ప్రింట్ ఇచ్చేలా ఉంటే USB ప్రింట్ కేబుల్ ఉంటుంది, దాంతో సరిపోతుంది. అదే ఇదే ప్రింటర్ని ఒక 3 or 4 కంప్యూటర్స్కి కనెక్ట్ చేసి అన్నిటి నుంచి ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే అయితే ల్యాన్ కేబుల్ కనెక్ట్ చేస్తాము. అలాంటప్పుడు ల్యాన్ నుంచి ఇస్తాం ప్రింట్లు. అయితే ప్రింట్ కేబుల్ ద్వారా అయితే ప్రింట్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, కాపీ అవ్వగానే ప్రింట్ త్వరగా వస్తుంది. ల్యాన్ కేబుల్ అయితే కొంచెం స్లోగా రిసీవ్ చేసుకుని డేటాని స్లోగా వస్తుంది ప్రింట్. గైస్ ఈ ప్రింటింగ్లో కూడా కలర్స్ ఎలా ఉన్నాయి, ప్రింటింగ్ బాగా వస్తుందా లేదా, అన్ని కలర్స్ బాగా వస్తుందా లేదా, క్రిస్ప్గా ఉందా, లెటర్స్ ఎలా ఉంది అండి చూసుకోవడానికి డెమో పేజ్ అనే ఉంటుంది. డెమో పేజ్ నేను ప్రింట్ ఇచ్చాను ఇప్పుడు, అది కొండొచ్చింది కదా A4, అది డెమో పేజ్ అన్నమాట.
ఆ డెమో పేజ్లో మీరు చూడొచ్చు, టెస్ట్ పేజ్ అని ఉంది కదా పైన, చూడండి లెటర్స్ అంతా సైజింగ్ కానీ అంత కరెక్ట్గా ఉందా లేదా అని చూపిస్తుంది అక్కడ. నెక్స్ట్ పైన చూసుకున్నట్లయితే ఒక శాంపుల్ ఇమేజ్ వస్తుంది, ఇమేజ్ క్రిస్ప్నెస్ కానీ క్లారిటీ కానీ ఒకసారి చూడండి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి కలర్స్ అన్నమాట, కలర్స్ రెండు రకాలు ఉంటాయి, సిఎంవైకే ఆర్జీబీ. పర్సంటేజ్ ప్రకారం ఇచ్చారు కదా, 5% అయితే అంత కలర్స్ వస్తున్నాయి, 100% ప్రకారం 10, 20, 30 అలా పర్సంటేజ్ బట్టి ఎంత కలర్స్ ఎంత పర్సంటేజ్కి తగ్గట్టు వస్తున్నాయి లేదనేది మీకు పైన అక్కడ చూపిస్తూ ఉంటుందన్నమాట. ఈ టెస్ట్ పేజ్లో మనం ప్రింటర్ యొక్క క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అండ్ దెన్ ఈ ప్రింటర్లో వెడ్డింగ్ యాడ్స్ కూడా బాగా వెళ్తాయి. ఇప్పుడు నేను శాంపుల్ కోసం ఒక ప్రింట్ అయితే ఇచ్చానమాట, ఇచ్చిన ప్రింట్ సైజ్ వచ్చేసి 12x18 సైజ్ షీట్స్ ఉంటాయి, బోర్డులు అంటారు. అయితే ఈ షీట్స్లో మనం విజిటింగ్ కార్డ్స్ కానీ ఫంక్షన్ కార్డ్స్ కానీ ఎనీ టైప్ ఆఫ్ కార్డ్, హోటల్స్కి మెనూ కార్డ్స్ కానీ ఏ టైప్ ఆఫ్ కార్డ్ అయినా ప్రింట్ చేసుకోవచ్చు. ఆ షీట్ సైజు హయ్యెస్ట్ సైజు ఈ ప్రింటర్లో వచ్చేసేది అయితే 12x18, ఆ సైజులో మనం ఏదైనా ప్రింట్ చేసుకోవచ్చు అన్నమాట. సర్టిఫికెట్స్ కానీ ఇంకెలా నెంబర్ ఆఫ్ ఉంటాయి బిల్ బుక్స్కి కానీ. గైస్ చెప్పాను కదా డెలివరీ సెక్షన్లో ప్రింట్ అయితే వచ్చింది, చూసారు కదా, ఆ ప్రింట్ ఒకసారి చూద్దాం కానీ శాంపుల్ ఎలా ఉందో. గైస్ చూసారు కదా ప్రింట్ క్వాలిటీ అయితే బాగుంది, కలర్స్ అన్నీ బాగా వచ్చాయి. గైస్ వెడ్డింగ్ కార్డ్స్కి మెషిన్ తీసుకున్న దాన్ని అడుగుతున్నారు చాలామంది, ఈ మెషిన్ అయితే సజెస్టబుల్ అన్నమాట. ఈ మెషిన్లోనే 1,60,000 అప్రాక్సిమేట్లీ నుంచి ఉన్నాయి ప్రింటర్స్ అనేవి. అంటే మోడల్ బట్టి రేటు వ్యారీ అవుతుంది, కొంచెం పెరగడం తగ్గడం జరుగుతుంది. దాన్ని బట్టి మీకు దగ్గరలో కొన్ని కమిన వాళ్ళ సేల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీకు మీ బడ్జెట్లో ఒక 2 lakhs, 3 lakhs, 1.5 lakh మీ బడ్జెట్లో తీసుకోండి. అయితే దీంట్లోనే సెకండ్స్ యూజ్డ్ మెషిన్స్ అవైలబుల్గా ఉంటాయి కానీ అవైతే నేనైతే సజెస్ట్ చేయను, ఎందుకంటే యూజ్డ్ మెషిన్స్ అంటే డెఫినెట్గా కంప్లైంట్లు ఉంటాయి. ఆ కంప్లైంట్ ఉన్నాయి తెచ్చుకొని మళ్ళీ దానికి ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే మీరు కొత్త తీసుకుంటే ప్రింట్ క్వాలిటీ కానీ ప్రింట్ కాస్ట్ కానీ అన్నీ కూడా బాగుంటాయి. గైస్ ఇది ఫీడింగ్ సెక్షన్, ఫీడింగ్ సెక్షన్లో పేపర్ ఇచ్చాము, అది అలా నిదానంగా ఒక్కోటి తీసుకొని ప్రింట్ అయితే చేస్తుంది. గైస్ టోనర్స్ 4 colors అనేవి చెప్పుకున్నాం కదా ఇందాక, 4 colors. ఈ కలర్స్ కూడా రేట్ ఎక్కువే ఉంటాయి. ఒక బాటిల్ ఆఫ్ టోనర్ వచ్చేసి 6,000, 7,000, 8,000 మినిమం 6,000 ఉంటుంది ఒరిజినల్ జెన్యున్ అయితే. చూసారు కదా గైస్ జామ్ అని చెప్పాను కదా, నేను జామ్ అయింది పేపర్ చూడండి, అది చెప్తుంది ఫస్ట్ డోర్ ఓపెన్ చేయాలి దాని తర్వాత జామ్ రిలీజ్ చేయాలని చెప్పేసి. అది అలా మనకి క్లియర్గా చెప్తుంది, ప్రాబ్లం ఉండదు. తెలియని వాళ్ళు కూడా జామ్ ఎలా తీయాలనేది అక్కడ ఆ గైడెన్స్ని ఫాలో అయితే సరిపోతుంది, ప్రాబ్లమే ఉండదు. ఇప్పుడు నేను జామ్ రిలీజ్ చేస్తాను చూడండి, ఆ డోర్ ఓపెన్ చేసి అక్కడ ఏదైతే బోర్డు జామ్ అయిందో జామ్ తీసేస్తే సరిపోయింది. చూసారా అది అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది బోర్డు. ఎప్పుడైతే ఆ పేపర్ నలిగి ఉంటుందో లేకపోతే కొంచెం తేడాగా ఉంటుందో లేకపోతే ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అవుతుంటాయి కదా అలా కానీ, లేకపోతే అక్కడ ఏదైనా డస్ట్ ఉంటాం అలా ఏదైనా జరిగితే బోర్డు అయితే తీసుకోదు, అలా జామ్ అవుతుంది, మళ్ళీ తీసి మళ్ళీ పెట్టాలి. చూసారు కదా వార్నింగ్ వాజ్ రిలీజ్డ్, ఇప్పుడు ప్రింట్ వస్తుంది. నెక్స్ట్ గైస్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, దాని ద్వారా మీరు ఏ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. చాలామంది ప్రింటింగ్ బిజినెస్లోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారని అర్థమవుతుంది ఈ వీడియోస్కి ఇంత కామెంట్లు కానీ, లేకపోతే నన్ను కాంటాక్ట్ అవుతున్న సబ్స్క్రైబర్స్ ద్వారా. కాబట్టి ఈ మెషిన్ అనేది మీకు ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అయితే అవుతుంది. ప్రింటర్ తీసుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఆల్రెడీ మీకు ఒక షాప్ ఉన్నా లేకపోతే ఏదైనా జిరాక్స్ సెంటర్ ఉన్నా కానీ ఈ ప్రింటర్ అయితే తీసుకోవచ్చు.
తీసుకుని వాడుకోవచ్చు అన్నమాట. గైస్ దీంతో పాటు కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా మీకు ఆన్సర్ చేస్తాను. గైస్ ఇది ఇవాళ వీడియో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్.